మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం ఈ రోజు వీడియోలో ఇప్పుడు మార్కెట్ లో ఉన్న పరిస్థితులు ఎప్పుడు మారుతాయి మారే అవకాశాలు ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని చర్చిద్దాం ఈ ఒక్క పాయింట్ పైన ఈ వీడియో ఉంటుంది కాబట్టి ఇది షార్ట్ వీడియో ఉంటుంది ముందుకు వెళ్లే ముందు గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో మేము చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే సలహా కాదు సలహా కావాలంటే మాత్రం నిపుణులను సంప్రదించండి అలాగే ఒకవేళ మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకుంటే అవ్వండి ఎందుకంటే మనం అవసరం ఉన్నప్పుడే మాత్రం వీడియోస్ తీసుకొస్తాం అవసరం లేనప్పుడు క్లిక్ బైట్ పెట్టి అనౌన్స్మెంట్ టైటిల్స్ పెట్టి వీడియోస్ చేయము కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ లైక్ షేర్ చేస్తే అది యూట్యూబ్ ఆల్గన్ కి హెల్ప్ అవుతుంది అలా చేస్తారని కోరుకుంటూ మన ముందు వెళ్లే ముందు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి ట్విట్టర్లో ఒకవేళ మేము వీడియోస్ చేయని రోజు ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉన్నా లేదంటే ఏదైనా షార్ట్ అప్డేట్స్ ఉన్నా క్విక్ అప్డేట్స్ ఉన్నా ఎమర్జెన్సీస్ ఉన్నా అవన్నీ కూడా మనం ట్విట్టర్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాం అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతుందో అక్కడ ఇప్పుడు మూడు వేల మంది పైగా ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు అక్కడ మీరు జాయిన్ అయ్యి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే క్రిప్టోకి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే తప్పకుండా అక్కడ అడిగి తెలుసుకోండి కానీ స్పామ్ చేయకండి స్పామ్ చేస్తే మిమ్మల్ని వెంటనే బ్యాన్ చేసేస్తారు కాబట్టి ఏమైనా ప్రశ్నలు ఉన్నా లేదంటే మార్కెట్ గురించి ఏమైనా డిస్కషన్ అక్కడ చేయండి చాలా యాక్టివ్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆ ఛానల్ కూడా వాడుకోండి ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక ప్లాట్యూ హిట్ అయ్యాం అంటే ఇప్పుడు మార్కెట్ ఎటు వెళ్తుందో ఎవరికి అర్థం అవట్లేదు పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని అర్థం కాబట్టి ఎవరికి ఎక్కువ ఆడియన్స్ ఉంటే వాళ్ళు ఆ నెరేటివ్ ని మార్కెట్ లో చేస్తున్నారు ఉదాహరణకి ఇప్పుడు బేర్స్ అనుకోండి ఓ ఒక్కసారి సిక్స్టీ వన్ థౌసండ్ బ్రీచ్ అయిందంటే ఈ మార్కెట్ ఇంకా ఫార్టీస్ లోకి థర్టీస్ లోకి వెళ్ళిపోతుందని వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు బుల్స్ ఏమంటున్నారు ఒక్కసారి మనం మళ్ళీ సిక్స్టీ సెవెన్ థౌసండ్ నుంచి సెవెంటీ వన్ థౌసండ్ టచ్ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ ఫేజ్ మొదలవుతుంది నెక్స్ట్ ఫేజ్ ఏంటి మన ఆల్ టైమ్ హైస్ ని క్రాస్ అయిపోయి మనం ఒకప్పుడు వెయ్యి డాలర్ నుంచి ఇరవై వేల డాలర్లకి ఎలా అయితే మార్కెట్ వెళ్ళామో అలాంటి ఒక పారాబోలిక్ రన్ అవుతుంది అని మన బూల్స్ అంటారు అయితే ఈ ఇద్దరు మధ్యలో అసలు ఎవరు నిజం చెప్తున్నారంటే ఎవరికి తెలియదు అలా తెలుసుంటే ప్రతి ఒక్కరు కోటిష్యూర్లు అయిపోయేవాళ్ళు కదా అయితే మా అభిప్రాయం ఇది మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు చాలా మంది ముఖ్యంగా కొత్త వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు వాళ్ళ గురించి మాత్రమే ఈ క్విక్ అప్డేట్ మనమేమనుకుంటున్నాం మా ఉద్దేశం ప్రకారం జూన్ హిస్టారిక్ గా మీరు లాస్ట్ త్రీ బుల్ రన్స్ లో బుల్ రన్స్ లో బేర్ మార్కెట్స్ లో కాదు బుల్ రన్స్ లో చూసుకున్నట్టయితే జూన్ అనేది స్లో మంత్ గానీ డౌన్ టర్న్ మంత్ గానీ అయినప్పుడల్లా మార్కెట్ పారాబాలిక్ రన్ కి వెళ్ళింది ఇది నవంబర్ డిసెంబర్ లో అది లాస్ట్ త్రీ బుల్ బుల్ సీజన్స్ లో జరిగింది అలా జరుగుతుందని ఇప్పుడు గ్యారెంటీ లేదు జస్ట్ చెప్తున్నాం సో మా మటుకు మేము ఏమనుకుంటున్నాం ఈ జూన్ జూలై ఒకవేళ కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం బుల్ రన్ పీక్ మనం చూస్తామని నా అభిప్రాయం ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో కూడా మనం చెప్పాము అందరూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బుల్ రన్ పిక్ చూస్తామనుకుంటున్నారు కాబట్టి మేము ట్వంటీ ఫోర్ ఎండ్ కానీ లేదంటే ఎర్లీ ట్వంటీ ఫైవ్లో లో మనం బుల్ రన్ పిక్ చూస్తాం ఏమని నాకు అనిపిస్తుంది కొన్ని మోడల్స్ ఏమన్నాయి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో అవుతుంది అని అంటున్నాయి కానీ మీకు ఇంతకుముందు మన స్ట్రాటజీ కూడా షేర్ చేసుకోవడం జరిగింది అక్కడ కూడా మనం ఏం చెప్పాం ట్వంటీ ఫోర్లో లో అంటే ట్వంటీ ఫోర్ అంతం నుంచి బుల్ రన్ మొదలవుతుంది అక్కడ మెల్లిగా డాలర్ కాస్ట్ చేస్తూ అమ్మడం మొదలు పెడతాం ఇంతకుముందు ఎలా అయితే కొన్నామో ఇన్వెస్ట్మెంట్ ఎలా అయితే చేసాము అలాగే ఇది అమ్మడం కూడా డాలర్ కాస్ట్ చేస్తూ మనం అనుకున్న టార్గెట్ అంచెలంచెలుగా అంచెలంచెలుగా రీచ్ అవుతున్న కొద్ది కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ వెళ్ళాలనే ఒక ప్రణాళికలో ఉన్నాం అది మీకు షేర్ చేసే ముందు కాబట్టి మేము ఇంకా ఈ మార్కెట్ డౌన్ టౌన్ లో నెగటివిటీ మధ్యలో కూడా మేము ఇంకా ఈ బుల్ర్రన్ ఇంటాక్ట్ గానే ఉంది ఈ బుల్ రన్ ఇంకా కొనసాగుతుంది అనుకుంటున్నాం ఒకసారి ఒకవేళ ఈ ప్రైస్ అనేది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రీచ్ అవుతే మనం మళ్ళీ రీహెస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కానీ అప్పటి వరకు మాత్రం మా పర్సనల్ గా మేము మాత్రం బుల్ రన్ ఇంకా ఇంటాక్ట్ గా ఉంది వెయిట్ చేయాల్సింది ఇప్పుడు కొంచెం ఈ ఒడిదుడుకుల మధ్యలో అనే నా అభిప్రాయం దీంతో పాటు యుఎస్ లో రిజర్వ్ రేట్స్ ఇంక్రీస్ చేయడం ఆపేసింది ఇప్పుడు రేట్స్ డిక్రీస్ కూడా చేయాలి అది ఈ సంవత్సరం అవుతుంది దాంతోపాటు ఎలక్షన్ ఇయర్ ఇది ఎలక్షన్ ఇయర్లో మామూలుగా ఎప్పుడే కానీ మార్కెట్స్ని చాలా ఎక్కువగా దారుణంగా పడనివ్వరు ఏ ప్రభుత్వం అయినా కూడా దీంతోపాటు ఈ పొలిటికల్ ఎలక్షన్స్ లో క్రిప్టో అనేది ఒక పెద్ద అజెండా పాయింట్ అయిపోయింది థర్టీ మిలియన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టడంతో ఈసారి ఒక కీలక పాత్ర వహించనుంది ముఖ్యంగా అమెరికాలో సో ఇవన్నీ కూడా నాకు పాజిటివ్ గా అనిపిస్తున్నాయి దీంతో పాటు ఇటీవలే ఒక పుకారు కూడా వచ్చింది అదేంటి మైకల్ డెల్ ఏది డెల్ కంపెనీని స్థాపించిన ఆ మైకల్ డెల్ ఎవరైతే ఉన్నారో ఆయన తను క్యాష్ అవుట్ చేసిన స్టాక్ ప్రైస్ ఏవైతున్నాయో టూ బిలియన్ డాలర్స్ ఆయన అవుట్ స్టాక్ నుంచి క్యాష్ అవుట్ చేశారు అందులోంచి ఆయన బిట్కాన్లో లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని అన్నారు దానికి ముఖ్య కారణం ఏంటి ఆయన ట్వీట్ ఏదైతే చేశారో స్కేర్ సిటీ క్రియేట్స్ వాల్యూ అని ఆఫ్ క్రియే ఒక ట్విట్టర్ పోస్ట్ చేశారు దానికి మైకెల్ సేలర్ గారు బిట్కాయిన్ స్కేర్స్ అని ఒక రిప్లై ఇవ్వడంతో అందరూ స్పెక్యులేషన్ చేస్తున్నారంటే మైకెల్ సేలర్ మాటలు విని మైకెల్ డెల్ ఎవరైతే ఉన్నారో ఇది డెల్ స్థాపించిన వ్యక్తి ఆయన కాయిన్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది అలాగని జరిగితే అదొక పెద్ద బిలియనర్స్ మధ్యలో అది ఒక స్టాంప్ ఆఫ్ అప్రూవల్ కూడా అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే నా దృష్టిలో అన్నీ కూడా ఒక బుల్ రన్ ఇంకా ఇంటాక్ట్ లో ఉంది అనే నాకు సూచిస్తున్నాయి తప్ప బేర్ మార్కెట్ మొదలైందని మాత్రం నాకు సూచించట్లేదు చూద్దాం ముందుగా చెప్పినట్టుగా ఒకవేళ మనం జగన్ పెట్టుకొని యాభై ఎనిమిది వేలు టచ్ అవుతే ఈ థీసిస్ ని మనం రియా రియనలైజ్ చేద్దాం అప్పటివరకు మాత్రం ఆ అజంప్షన్తో ముందుకు వెళ్తున్నాం అదే మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేశాం మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీ తెలుగు క్రిప్టో టైలీ